సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీలో గల సరస్వతి మాత దేవాలయం 13వ వార్షికోత్సవం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మీనానాథ్ మాట్లాడుతూ, ఆలయంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, ఆలయ కమిటీతో చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదని, ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ అమ్మవారి విశేషమైనటువంటి వైమానిత్వం కలబట్టి అమ్మవారి ఇక్కడ ప్రజలు ఇప్పుడిప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క మహిమను తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కూడా ఈ 2-3 ఏళ్ళ నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మవారికి కృప పాల్గొంటున్నారు. కాబట్టి ఇంకా ఈ అమ్మవారి యొక్క ఇక్కడ గుడి ఉందని ఇంకా చాలామంది తెలియదు. మారిన చెప్తున్నాను, ముఖ్యంగా మీడియా వాళ్ళు, మీరు తప్పకుండా ఇక్కడ అమ్మవారి సరస్వతి మాత అమ్మవారి ఆలయం ఉన్నది, ఇక్కడ వెళ్ళండి, మహిమానితమైన ఆలయం అని చెప్పండి భక్తులకు. ఎందుకంటే అన్ని విద్యలకు అమ్మవారే కారణం కాబట్టి, ఒక విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదు, రాసే పేపర్ మీద చదువు మాత్రమే కాదు. అమ్మవారి వార్షికోత్సము, దసరా, నవరాత్రులు, కార్తీక మాసము, అమ్మవారి కార్తీక పూర్ణమి నాడు అనేక విధాలైనటువంటి శివ జరపడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి భక్తులు గ్రహించి ఇక్కడ అమ్మవారు ఉందని తెలుసుకొని, ఒక సోమవారం నుండి అంటే ఒక శుక్రవారం తప్ప మిగతా రోజులు 6 గంటల నుంచి 10:30 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు, ఒక శుక్రవారం మాత్రం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 8 వరకు పూజాకారం జరుపుకుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా గ్రహించి అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. నాకు కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని, భక్తులు బాగా రావాలని మా కోరిక. ఇదందరి గురించి కట్టిన దేవాలయము, ప్రతి సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమం చేసుకుంటాము. మరి కొంతమంది దాతలు కూడా, అన్నదాతలు మన అన్నదానం కూడా చేయించుకుంటారు, అప్పుడు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరందరూ కూడా చాలామంది కూడా సంగారెడ్డి సరస్వతి గుడి ఉన్నదని చెప్పి చాలామందికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ ఆహ్వానం అందుకొని మీరు వచ్చినందుకు మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలిపేస్తూ, వచ్చిన భక్తులందరూ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది వచ్చి దర్శించుకున్నాను. చాలా మంచి అనుభూతి కలిగింది. ఇక్కడికి అందరూ వచ్చి నాలాగే అందరూ వచ్చి దేవుడిని దర్శించుకోవాలని, అమ్మవారి రూపకు పాత్రం కావాలని కోరుకుంటున్నాను. శ్వేతహంసావళి ధవల వస్త్రావళి వేద వేదాంత సంశోభిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సమాం భాదు సరస్వతి చరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి.